హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్లో పేస్ లాక్ ఆప్షన్ లేకపోయినా మీది ఏ కంపెనీ మొబైల్ అయినా సరే మీ మొబైల్కు పేస్ లాక్ ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అందుకంటే ముందు మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో పేస్ లాక్ సెట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరకదు, కాబట్టి ఈ యాప్ యొక్క లింకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఆప్షన్స్ అనేవి ఇలా కనపడతాయి. ఇక్కడ ఆటో డిస్మిస్ కీబోర్డ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక దీన్ని అనేబుల్ చేయండి. ఫ్రెండ్స్, అనేబుల్ చేశారంటే మీకు ఇది యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆటో డిస్మిస్ కీబోర్డ్ని అనేబుల్ చేశాక మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేశాక ఇక్కడ మీకు సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయిగా, సెక్యూరిటీ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్ని ఓపెన్ చేశాక మీకు కింద స్మార్ట్ లాక్ అనే ఆప్షన్ కనపడుతుంది. స్మార్ట్ లాక్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. మీ మొబైల్లో అయితే ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో దాన్ని పాస్వర్డ్ ఎంటర్ చేశాక స్మార్ట్ లాక్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ట్రస్టెడ్ ఫేస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఓపెన్ చేయండి. ఇంప్రూవ్ ఫేస్ మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఉన్న నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేశారంటే మీకు ఫేస్ అనేది స్కాన్ అవుతుంది. స్కాన్ చేశాక మీ మొబైల్లో ఫేస్ లాక్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఫేస్ లాక్ యాడ్ అయ్యాక మనకు ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొబైల్కి అనేది లాక్ వేసాను. నా ఫేస్ ఎదురుగా పెట్టి పవర్ బటన్ మీద ప్రెస్ చేయగానే లాక్ అనేది చాలా స్పీడ్గా అన్లాక్ అనేది అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, పవర్ బటన్ మీద ప్రెస్ చేయగానే లాక్ అనేది ఆటోమేటిక్గా స్పీడ్గా అన్లాక్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకున్నారంటే సింపుల్గా అన్లాక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రస్టెడ్ ఫేస్ అనే ఆప్షన్ మీకు ఆండ్రాయిడ్ 7.0 నుండి పైకి ఉన్న మొబైల్లో మాత్రమే మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, 7.0 కంటే తక్కువ ఉన్న మొబైల్స్లో ఈ ట్రస్టెడ్ ఫేస్ అనే ఆప్షన్ అనేది మీకు ఉండదు. ఫ్రెండ్స్,